ఈరోజు చాలా మంది కలవండరా, క్రీస్తుని బట్టి వాక్యాన్ని బట్టి ఏకం కండరా, హద్దులు చెరిపోయిండరా, దగ్గరికి రండరా, మనమంతా ఒక్కటే కుటుంబం అర్రా అని అడిగితే మేము రాం, నీతో కలవం, నువ్వెవరు మేమెవరు, ఇంతకు నువ్వు రెండా మూడా ఏంటి కలవడానికి వెళ్తే ఏమడుగుతానండి, రెండా మూడా అంటే ఏంటండి దాని అర్థం, రెండు అంటే మాలండి రెండు అక్షరాలు, మూడంటే మాదిగండి మూడు అక్షరాలు లేవా, సంఘంలో భయంకరమైన కుల రాజకీయాలు కులతత్వాలు లేవా, ఏమండి మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి మాలదయ్య ఉండాలి సుమా, మా కులపు అమ్మాయి అవ్వాలి, ఏ ఎక్కడుందరా నీ కులం, ఎక్కడుందరా నీ కులం, క్రైస్తవుడని చెప్పుకొని సంఘంలో ముసుగు వేసుకొని ప్రార్థన చేసి దొంగ ఏడుపులు ఏడుస్తుంటావే, ఇట్ ఇస్ భక్త, ఎవరు నువ్వు, క్రీస్తుని నమ్మిన తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవడరా చెప్పండి నువ్వు మాలడు అని, ఇంతకు నువ్వు నమ్మేవే ప్రభు అతను ఎవడో మాలోడో మాదిగోడో రెడ్డోడో కమ్మోడో కాపోడా చెప్పో, సంఘములో ఈరోజు సంఘాలు కులాల పేరని విడిపోయి ఎవరని చెప్పు, బైబుల్ ఎక్కడ చెప్పిందో నువ్వు మాలని, నీలో ఉన్న శక్తి ఆత్మ ఉందే పవర్, నీలో ఉందే తండ్రి భాగం అందరిలో ఉన్నాడే ఆత్మ, మరి నువ్వు మాలోడు అయితే పరలోకపు తండ్రి ఎవరన్నమాట, ఆయన మాలోడు అవ్వాలి, ఆయన మాలోడా చెప్పండి, జీవం కలిగిన సైన్యములకు అధిపతి యెహోవా, కులమేంటి చెప్పాలి దౌర్భాగ్యపు, కులాల నమ్ముతున్న కులాల పిచ్చి పట్టిన ఈ క్రైస్తవ ప్రపంచం చెప్పగలదా, వాళ్ళేం చెప్తారండి, కొంతమంది ఉంటారండి ఏమండి మేమందరం మాదిగోళ్ళం అండి, మాకు మాదిగ పాస్టే కావాలి, మానడు తొప్పుకో మేము, మానడు తొప్పుకోవా, నీ కొడుకు యాక్సిడెంట్ అయిపోయింది నువ్వు మాదిగోడు కదా, మానడు రక్తమే ఉంది ఓ నెగటివ్, అప్పుడు నువ్వేమంటావు బాబు నీ పుణ్యం ఉంటుంది రా, రక్తం ఇచ్చారా బాబు నా కొడుకును బతికించుకుంటావు, రక్తం ఎక్కించి కొడుకుని కాపాడుకోవడానికి నీ కులం అవసరం లేదు మతం అవసరం లేదు, అక్కడ పనికిరాని నీ కులం, వాక్యం చెప్పడానికి కులం కావాలరా నీకు, సంఘంలో ఉండడానికి కులం కావాలరా నీకు, కులం పేరట కోట్లకి ఎక్కిన దౌర్భాగ్యపు సంఘాలు ఉన్నాయండి ఈ రాష్ట్రంలో, లేవా